హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మజ్జిగ చారు తయారు చేయడానికి మనం పెరుగు తీసుకుంటాము. సో తయారు చేసే విధానం నేర్చుకుందాం. సో పొయ్యి వెలిగించుకుని ఇప్పుడు మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న దానికి తాలింపు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం తాలింపుకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. సో వెల్లుల్లిపాయని ముందుగా చిత్త కొట్టుకుని వాటిని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఆయిల్ కంటెంట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక నెలకి ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒక కేజీ ఆయిల్ మటుకే వాడాలి. దట్ ఈస్ వాట్ డాక్టర్ సజెస్ట్. అలాగే ఎండ మిరపకాయ, పోపు, తాలింపు దినుసులు వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, సాయి మినపప్పు, సాయి మినపగుళ్ళు పప్పైనా వేసుకోవచ్చు, ఈ గుళ్ళు వేసుకోండి. అలాగే కొంచెం కరేపాకు. కరేపాకు ఆఫ్గా ఉంటే పిల్లలు తీసి పక్కన పడేస్తారన్న దాంట్లో మనం వీటిని ఇలా చిన్నగా గ్రైండ్ చేసుకున్నాము. వీటిని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇందులో మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి. సో దాన్ని తీసుకొచ్చి ఇందులో అయినా వేయచ్చు, లేదా ఈ తాలింపుని తీసుకెళ్ళి అందులో అయినా వేయచ్చు. ఇప్పుడు తాలింపు పెట్టుకున్న ఈ దినుసులు దాన్ని తీసుకొచ్చి ఈ పెరుగులో యాడ్ చేసుకున్నాం. సో చూసారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్. సో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని మాకు కామెంట్స్ ద్వారాగా మీ సలహాలను తెలియజేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.